రిసీవింగ్ ఫర్ గివ్నెస్ ఫర్ హీలింగ్ అంటే స్వస్థత మరి క్షమాపణ తీసుకునే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది దేని మీద ఆధారపడి ఉంటుంది క్షమాపణ దేవుడు శిలువులో మన పాపాలని క్షమించాడు అయితే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా వ్యాధి వచ్చినా సడన్గా ఏదైనా వచ్చేసింది అనుకోండి మరి అలాంటప్పుడు మనం దేవుడిని స్వస్థపరచమని అడుగుతాం కానీ మనసులో ఒకవేళ నీ పొరపాటుని జ్ఞాపకం వచ్చి అందువల్లే ఇది వచ్చిందని అపవాది నీ మీద మోపుతున్నాడు అనుకోండి అప్పుడు అది ఉంటుండగా నీ విశ్వాసం పెరగదు నీ విశ్వాసం పెరగినప్పుడు ఇంకా అపవాది నిన్ను ఆ ఖండించుకునే మనసులో ఉంచి నిన్ను ఇంకా బాధ పెట్టాలని చూస్తాడు లెస్ రీడ్ ఫ్రమ్ మాథ్యూ చాప్టర్ నైన్ మతే సువార్త తొమ్మిదో అధ్యాయము ఇదిగో ఉన్న పక్ష ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడ ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవాణితో చెప్పెను మరి వ్యక్తి యేసు దగ్గరికి స్వస్థత కోసం వచ్చినప్పుడు పక్షవాయు గలవాడిని చూసి ధైర్యముగా ఉండుము ఎందుకంటే వ్యాధి వచ్చినా ఒక ఇబ్బంది వచ్చినా ఎందుకు భయపడతారు అంటే ఆ వ్యాధి తుదకు ఎక్కడికి తీసుకెళ్తుంది మరణానికి దట్ సిక్నెస్ మైట్ లీ డ్యూ టు డెత్ ఇక్కడ వారు ధైర్యముగా ఉండు నీ పాపములు క్షమించబడి ఉన్నవి మామూలుగా ఇతను వచ్చింది దేని కొరకు స్వస్థత కొరకు దిస్ మ్యాన్ కెమ్ ఫర్ హీలింగ్ ఇతడు స్వస్థత కొరకు వచ్చినప్పుడు ఇక్కడ యేసు వారు స్వస్థత గురించి మాట్లాడుతున్నాడా క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడా క్షమాపణ అంటే ఏంటి క్షమాపణకి స్వస్థతకి ఏముంది కనెక్షన్ దర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ఫర్ గివ్నెస్ అండ్ హీలింగ్ ప్రభు స్వస్థపరచు సైస్ ధైర్యంగా ఉండు నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను కంటిన్యూ లెట్స్ కంటిన్యూ ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువమని చెప్పుట సులభమా నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువని చెప్పుట సులభమా అంటే ఏంటి బోత్ ద సేమ్ కనెక్షన్ పాపాలు క్షమించబడ్డాయి లేచి నడువు స్వస్థత రెండు ఏది సులభము సో బోత్ ఆర్ లైక్ ఈక్వల్ రెండు ఒకటే అంటే ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఎలా ఉంటుందంటే హౌ ఆర్ యు ఫైన్ యూనో డూయింగ్ గుడ్ ఇవన్నీ ఒకటే అన్నమాట ఆర్ యు ఫైన్ డూయింగ్ గుడ్ ఆల్ వెల్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో బాగున్నారా అంత క్షేమమేనా రెండు ఒకటే అలాగే ఇక్కడ పదాలు పూర్తిగా వేరుగా కనపడుతున్న దాని అర్థాలు భావాలు నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడం సులభమా లేచిన రెండు బోత్ ఆర్ కనెక్టెడ్ సిల్వలో ఆయన నా కొరకు రక్తము కార్చాడు ఆయన దెబ్బల వల్ల నాకు స్వస్థత నేను స్వస్థపడ్డాను నేను క్షమించబడ్డాను అని అని నువ్వు అనుకున్నా స్వస్థపడ్డాను అనుకున్నా రెండు ఒకటే మరేంటి కనెక్షన్ ఒకవేళ ఖండింపబడ్డాకోండి అది అపవాధి యొక్క తంత్రం కానీ కొన్ని పొరపాట్లు మనం తెలిసి చేస్తాం కొన్ని మనము తెలియక చేస్తాం కైండ్స్ ఆఫ్ సెన్స్ ఇంటెన్షనల్ అండ్ అన్ఇంటెన్షనల్ సెన్స్ కొన్ని తెలిసి చేస్తాం కొన్ని కొన్ని తెలియక చేస్తాం కొన్ని కొన్ని పుట్టుకుతో వస్తాయి బలహీనత కొన్ని కొన్ని చాలా మటుకు ఇలా ఉంటాయి కొన్ని తెలిసి చేస్తాం చిన్నప్పుడేమో తెలియక చేస్తాం అదే అలవాటు పెద్ద అయ్యాక తెలిసి కూడా చేస్తూ ఉంటాం ఈ రెండాట్ల క్షమాపణ సిలువులో ఉంది మనము తెలిసి చేసిన దానికి మనము ఖండింపబడతాం అదే మనకి ఏ తప్పు చేశామో మనకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి అది తెలియదు అనుకోండి సో అప్పుడు మనల్ని అప్పు అది ఖండించలేడు అదొక రకంగా మంచిదే కానీ పరిశుద్ధాత్ముడు అన్నీ మనకి తెలియజేస్తాడు ఆయన నా పాపములన్నీ క్షమించాడు అని క్షమాపణ పొందుకుంటే తొంభై శాతం స్వస్థత పొందుకున్నట్టే యు రిసీవ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద హీలింగ్ బోత్ నేను ఇంకా పూర్తిగా క్షమించబడ్డానని మళ్ళీ అలా అనుకుంటా ఉన్నావు అనుకో నూటికి నూరు శాతం స్వస్థపడినట్లే నువ్వు యూ హండ్రెడ్ పర్సెంట్ హియర్ ఫర్ గివ్నెస్ ఈస్ హీలింగ్ పాపములు ఉన్నవని చెప్పుట సులభమా లేక నడుమని చెప్పుట సులభమా అంటే ఏసుబాబు వారు ఏమంటున్నారు ఎవరి పాపాలు క్షమించబడ్డాయో వారు స్వస్థపడాల్సిందే అందుకే ఆయన సిలువలో మన పాపము లోక పాపములను మోసుకొని పోవు రైట్ లెట్స్ గో హెడ్ అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలను అని చెప్పి ఆయన పక్షవాయు చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చి ఉన్న దేవుని మహిమ పరిచిరి చూడండి ఈ భూమి మీద మనిషిలాగా వచ్చారు ఆయనకి అధికారం ఇచ్చాడు అంతకుముందు ఆయన ఇచ్చేవాడి అధికారం ఏలియా ఎలీషా వాళ్ళ కుష్ఠోగులు స్వస్థపరిచేవారు అద్భుతాలు చేసేవారు ఐజయ ఏషియా కూడా చేశాడు ఆ రాజుకి మరణకరమైనటువంటి వ్యాధి ఉంటే ఆ వృక్షపు ఆకులు రాస్తే తగ్గిపోతుందంటే వాళ్ళని క్షమించే అధికారము స్వస్థపరిచే అధికారము ఆయన ఆది నుంచి ఇస్తూనే ఉన్నాడు అయితే అది సంపూర్ణమైనటువంటి స్వరూపం అనేది ఏసఐ ద్వారా వచ్చిందనమాట ఎందుకంటే జగత్ పునాదికి మునిపే వధింపబడిన ఆ అధికారముతోటి ఆ వధింపబడిన గొర్రపిల్ల యొక్క అధికారం మీదే అతను వధింపబడ్డాడు కాబట్టి ఆ అధికారాన్ని వాడుకునే ఏలియా ఎలీషియా మోషే వీళ్ళందరూ కూడా మరి స్వస్థపరిచారు మీరు చూస్తే ఎడారిలో సర్పము వారిని కాటు వేస్తూ ఉంటే ఆయన ఆ ఒక్క సర్పాన్ని ఎత్తుతారు సులువులో అంటే యేసు ప్రభు వారు శాపమై మన శాపాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోయి మన మనకి విడుదల సో అది ఇప్పుడు సంపూర్ణంగా వచ్చింది కాబట్టి అసలు సిలువ సంపూర్ణమైన స్వస్థత తీసుకురావాలి బాక్ దట్స్ ది లార్డ్ జీసస్ కాయ ఏ ప్రాంతాల్లో ప్రపంచంలో నలుములు ఎక్కడెక్కడ చూస్తున్నారో చూస్తున్నారుో వారిని ముట్టి स्वास्थ्यపరిచమని ప్రార్థిస్తున్నారు లార్డ్ టచ్ దెం విజిట్ దెం హీల్ దెం అండ్ సెట్ దెం ఫ్రీ లార్డ్ దోస్ ఇస్ ఫ్రమ్ క్యాన్సర్ లార్డ్ హీల్ దెం ట్యూమర్స్ పెయిన్ సిక్నెస్ చెప్పుకునే వ్యాధులు చెప్పుకోలేని వ్యాధులు లార్డ్ జీసస్ హీల్ దెం నౌ సెట్ దెం ఫ్రీ పరిపూర్ణమైన విడుదల ప్రతి ఒక్కరికి దయచేయంలో ఏ ఒక్కరిని పిలిచి ఇదిగో తల నుంచి అరికాల వరకు నొప్పులు చర్మ వ్యాధులు గెడ్డలు కణితులు రక్తస్రావము బీపీ షుగర్ థైరాయిడ్ టీబీ మానసిక వ్యాధులు నిద్రలేమి మొకాల నొప్పులు నడుము నొప్పి ఫ్రమ్ టు హీలింగ్ ఇన్ అయిన ప్రార్థిస్తున్నాము తండ్రి బ్లెస్ యు